హాయ్ వెల్కమ్ టు డాక్టర్ ఆఫ్ కేఆర్కే ఛానల్ నమస్తే అండి ఈరోజు వచ్చేసి ఒక మంచి స్వీట్ కేక్ వెతికితో మేము ముందుకు అది ఏంటా అనుకుంటున్నారా వెన్నెల స్పాంజ్ కేక్ అండి చాలా టేస్టీగా ఉంటుంది దీనికోసం మనకి ఓవెన్ కానీ బటర్ కానీ నెయ్యి కానీ మిక్సర్ కానీ ఏమీ అవసరం లేకుండా మంచిగా మనం ఒక మిక్సీ ఉంటే సరిపోతుందండి చాలా బాగా చేసుకోవచ్చు శుభ్రంగా ఎంత స్మూత్గా వస్తుందన్నమాట ఈ కేక్ మనం తయారు చేసుకోవడం వచ్చేస్తే ఏ కేక్ అయినా తయారు చేసుకోగలం అండి స్పాంజ్ కేక్ అండి సూపర్ టేస్టీ ఉంటుంది ఈ వీడియో చూసి మీరు కూడా ట్రై చేసేయండి దానికోసం నేను ఒక గిన్నెని తీసుకున్నానండి ఆ గిన్నెలో ఇలా ఏదైనా జ్యూస్ జారు కానీ పిండి చల్లించుకునేది కానీ ఉంటే అది తీసుకోండి ఒక కప్పు మైదాపిండి తీసుకుంటున్నాను అనమాట చూసారు కదా ఈ కప్ మైదా పిండి తీసుకుంటున్నాను అందులోనే వంట సోడా పావు స్పూన్ వేసుకుంటున్నాను అయితే సరిపోతుందండి ఎక్కువ అవసరం లేదు బేకింగ్ పౌడర్ వన్ స్పూన్ వేసుకోండి బేకింగ్ పౌడర్ ఒకవేళ మీ దగ్గర లేకపోతే వంట సోడా స్పూన్ వేసుకోండి బేకింగ్ పౌడర్ వన్ స్పూన్ సరిపోతుంది అనమాట ఇవన్నీ కూడా ఫైన్ పౌడర్ అలా మొత్తం కూడా పిండి జల్లించేసుకోండి ఇలా జల్లించుకోవడం వల్ల ఏమైనా పార్టికల్స్ ఉంటే ఉండిపోతే కేక్ అనేది పఫీగా వస్తుందనమాట చాలా బాగుంటుంది ఇలా చేసుకొని పక్కన ఉంచేసుకోండి ఈ పిండిని వచ్చేసి నీట్గా ఒక పక్కన పెట్టేసుకోండి ఈలోగా ఒక మిక్సీ జార్ తీసుకుందాం ఇది పక్కన పెట్టేసుకొని ఒక మిస్ మిక్సీ జార్ తీసుకుందాం అందులో మన ఇందులో కప్పు మైదా పిండి తీసుకున్నాం కదా హాఫ్ కప్ షుగర్ తీసుకుందాం హాఫ్ కప్ షుగర్ తీసుకొని మిక్సీ వే మిక్సీ చేసేసుకుందాం పౌడర్ లాగా ఇలా పౌడర్ చేసుకునే దీంట్లోనే మనం పించ్ ఆఫ్ సాల్ట్ వేసుకోండి సాల్ట్ వేయడం వల్ల టేస్ట్ అనమాట త్రీ ఎగ్స్ వేసుకుంటున్నాను నేను మీకు ఎగ్ ఇష్టం లేనట్లయితే ఒక కప్పు పెరుగు తీసుకోండి సరిపోద్ది హాఫ్ కప్ అయితే సరిపోతుంది అందులోని పావు కప్పు సన్ఫ్లవర్ ఆయిల్ని తీసుకుంటున్నాను నేను మీరు బటర్ ఉంటే బటర్ అయినా వేసుకోవచ్చు మీ ఇష్టం సన్ఫ్లవర్ ఆయిల్ వెన్నెలా అసెన్సు స్పూన్ తీసుకోండి ఎందుకంటే ఎగ్ వేసుకున్నాం కాబట్టి ఇలా వెనిలా ఎసెన్స్ స్పూన్ తీసుకోండి ఇవన్నీ వేసుకొని ఫైన్ క్రీమ్ స్ట్రెచర్ వచ్చినంత వరకు కూడా వన్ మినిట్ పాటు ఆపుతూ మిక్సీ వేసుకుంటూ ఉండండి ఇలా వేసుకున్న దాన్ని ఆ పక్కన పెట్టుకున్న మైదా పిండిలోకి ఈ బ్యాటర్ని అనేది వేసుకోండి వేసుకొని రెండు విక్సర్ ఉంటుంది కదండి దాంతో అలా కలుపుతూ ఉండండి ఒకేలా కలపాలండి లేకపోతే కేక్ అనేది పఫీగా రాదనమాట మనం ఎటువైపు అయితే కలుపుతున్నామో అదే విధంగా కలుపుతూ ఉండాలన్నమాట ఒకే మోడల్లో కలుపుతూ ఉండాలి అలా కలపటం వల్ల కేక్ చాలా పఫీగా వస్తుందనమాట చాలా బాగుంటుందండి మనకి అసలు ఓవెన్ లేకుండా బటర్ లేకుండా చాలా బాగా చేసుకోవచ్చు అనమాట కేక్ ఇలా మొత్తం ఒకేలాగా కట్ అండ్ పద్ధతిలో ఒకేలాగా ట్రై చేయండి అనమాట రిబ్బన్ కటింగ్లా ఉండాలన్నమాట ఇలా థిక్ అవుతున్నప్పుడు పాలు మరగపెట్టుకొని చల్లారి పెట్టుకున్న పాలని కొంచెం కొంచెంగా వేసుకొని బ్యాటర్ అనేది కలుపుకుంటూ ఉండాలి ఉండలు లేకుండా నీట్గా చాలా స్మూత్గా ఉండాలండి చూసారా ఎలా పడుతుందో అలా ఉన్నట్లయితే బాగా కలిసినట్టు అర్థం అనమాట ఇలా మొత్తంగా కలిపేసుకోవాలండి బ్యాటరీ ఇది అంతా కలిపేసుకొని పక్కన పెట్టేసుకోండి ఈలోగా మనం ఇలా కలిపిన దీన్ని ఒక గిన్నెలో సర్వింగ్ చేసుకుందాం నేనైతే స్టీల్ గిన్నె రౌండ్గా ఉన్నది తీసుకున్నాను కొంచెం మందంగా ఉంటుందండి మందంగా ఉన్నది తీసుకోవడం వల్ల అడుగు కొంచెం మాడదనమాట కొంచెం ఆయిల్ అంతా కూడా స్వెట్ చేసుకోండి గిన్నె చుట్టూ మందంగా ఉన్న గిన్నె తీసుకొని దాన్ని చుట్టూ ఆయిల్ స్ప్రెడ్ చేసుకోండి కేక్ గిన్నె లేని వాళ్ళు ఇలా తయారు చేసుకోండి చాలా బాగా వస్తుందనమాట ఇలా ఆయిల్ అంతా కూడా మొత్తం స్ప్రెడ్ చేసేసుకొని దాంట్లో మైదా పిండి ఉంటుంది కదండి ఆ మైదా పిండి పౌడర్ అంతా చల్లుకొని చుట్టూ కూడా ఇలా ఇలా అనుకుంటా మొత్తం పిండి అంతా కూడా గిన్నెకి రౌండ్ కేక్ కేక్ షేప్లో మొత్తం కూడా గిన్నె చుట్టూ కూడా ఈ పౌడర్ వేయండి ఇలా మొత్తంగా వేసేసుకున్నాం కదా వేస్ట్ పౌడర్ అంతా కూడా కిందకి తీసేసుకోండి లేకపోతే కేక్కి అడుగ్గా మాడిపోతుంది మాడిపోతుందనమాట మొత్తం కేకు తీసేసుకొని ఇప్పుడు బ్యాటర్ అనేది తింట్లో ఇంకోసారి అలా కలిపేసుకొని వేసేసుకోండి స్కిన్నెలో కొంచెం కొంచెంగా వేసేసుకోండి చూసారు కదా అలా రావాలన్నమాట బ్యాటర్ అనేది ఆ విధంగా రిబ్బన్ కటింగ్లో ఉంటే మనకి చాలా బాగా వస్తుందనమాట కేక్ అనేది ఆ విధంగా వచ్చేటట్టు చూసుకోండి మిస్ అవ్వకుండా కేక్ మాత్రం ఎక్సలెంట్గా సూపర్గా వస్తుంది ఇలా మొత్తం కూడా వేసేసుకోండి బౌల్ని రెండు మూడు సార్లు ఇలా ట్యాప్ చేసుకోండి ఇందులో ఇలా ట్యాప్ చేసుకోవడం వల్ల ఎయిర్ గ్యాప్స్ అనేవి పోతాయి అన్నమాట కేక్లో ఇలా ఇది పక్కన ఉంచుకొని ఇలాగా మనం స్టవ్ మీద ఇలా ఇడ్లీ పాత్రను పెట్టుకున్నాను ఇందులో నేను కొంచెం ఇసుక వేసుకున్నానండి ఇలా ఇసుక వేసుకోవడం వల్ల అడుగు కేక్ అనేది మాడదనమాట కాసేపు ఇలా పెట్టుకొని ఇందులో ఏదైనా స్టాండ్ పెట్టుకోవాలన్నమాట అలా స్టాండ్ పెట్టేసుకొని ఒక పదిహేను ఇరవై నిమిషాలు వెయిట్ చేయండి స్లిమ్లో పెట్టుకొని మీడియంలో మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వెయిట్ చేయాలన్నమాట వెయిట్ చేసిన దాంట్లో ఇప్పుడు ఈ బౌల్ పెట్టేసుకుందాం కేక్ బ్యాటర్ గిన్నెని పెట్టేసుకొని మూత పెట్టేసి ఫార్టీ ఫైవ్ మినిట్స్ ఉండాలండి థర్టీ ఫైవ్ మినిట్స్కి నేను చూశాను అనమాట అప్పటికి అంత కుక్ అవ్వలేదనమాట ఫార్టీ ఫైవ్ మినిట్స్ మాత్రం కుక్ అవుతుంది ఇలా ఏదైనా వెయిట్ పెట్టుకోండి గాలి వెళ్లకుండా వేరంగా కుక్ అవుతుంది అనమాట కేక్ అనేది చాలా బాగా వస్తుంది ఇప్పుడు మూత చూసి చూద్దాం ఇలాంటి ఏదైనా చాక్ కానీ స్పూన్ కానీ గుచ్చి చూడండి కేక్ అనేది అంటుతుందో లేదో అనేది మనకు వస్తుంది అంటకపోతే కేక్ కుక్ అయిపోయినట్టు అర్థమండి నాకైతే ఫార్టీ ఫైవ్ మినిట్స్కి ఎగ్జాక్ట్గా కుక్ అయిపోయింది చాలా బాగా కుక్ అయింది చూడండి ఎంత బాగా పొంగిందో కేక్ అనేది చాలా టేస్టీగా ఉంటుంది తప్పకుండా మీ ఇంట్లో కూడా ట్రై చేయండి చూసారు కదా ఈ విధంగా చాక్కి అంటుకుంటా ఉంటే బాగా కుక్ అవుతున్నట్టు ఇలా పక్కకు తీసుకొని చల్లారినంత వరకు కూడా పక్కన పెట్టుకోండి ఇలా చల్లారిపోయిన తర్వాత చుట్టూ కూడా తోటి ఇలా అనుకోవడం వల్ల ఏంటంటే గిన్నెంటి సపరేట్ అవుతుంది అనమాట కేక్ సైడ్స్ అంతా కూడా కేక్ని సపరేట్ చేసేసుకోండి ఇప్పుడు ఒక ప్లేట్ తీసుకొని ఆ ప్లేట్లో కేక్ని ట్యాప్ చేసుకోండి అలా అనుకోవడం వల్ల ఏంటంటే కేక్ అనేది బయటికి నీట్గా అనమాట చూసారు కదా ఎంత చక్కగా వచ్చేసిందో కేక్ చాలా బాగా స్పాంజీగా వచ్చింది సూపర్ టేస్టీగా వచ్చింది అనమాట మీకు కనుక మన ఛానల్లో వీడియోస్ నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయడం మర్చిపోవద్దండి మీరు చేసే ఒక లైక్ వల్ల ఇంకొక నలుగురికి ఈ వీడియో అనేది షేర్ అవుతుంది ఇలా కట్ చేసుకోండి చాలా స్పాంజీగా పఫీగా వచ్చింది కేక్ ఈ కేక్ చేయడం వచ్చేస్తే ఇంకా ఏ కేక్ అయినా మనం చేసుకోవచ్చు న్యూ ఇయర్ బర్త్డేస్ అని న్యూ ఇయర్కి బర్త్డేకి కేక్ ప్రిపేర్ చేసుకోవాలంటే మన ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు అనమాట అంత బాగా వచ్చింది కేక్ వచ్చేసి నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఆల్ అనే బెల్ మీద క్లిక్ చేయడం ద్వారా నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది ఓకేనా ఈ న్యూ ఇయర్కి మీ ఇంట్లో కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో ఆ కామెంట్